మందు మొత్తం ఎక్కువైతే పిచ్చివాడైపోతాడు, అదే పిచ్చివాడు మంతా ఇంకా పిచ్చివాడైపోతాడు. నువ్వు తలకిందులుగా పడుకోబడ్డా కదా, ఎలా జరిగింది? ఆ ప్రకాశ్ సార్ నన్ను మోసం చేశాడు. వాడిని వెతికి పట్టుకోవడానికి పోలీసులు వల్లేశారు. వాడు దొరకలేదంటే నువ్వు వెతుకుంటావు. నమస్కారం. నువ్వెప్పుడు జైలు నుంచి వచ్చా? నేను బయటకు వచ్చి చాలా రోజులైంది సార్. మళ్ళీ జైలుకి వెళ్లే ఉద్దేశం ఉందా? లేదు సార్, ఇక నుంచి మంచివాడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఓ అలాగా, చాలా సంతోషం. నువ్వు గాని మంచివాడు అయితే నాకే క్రెడిట్. గోపాలం అయ్యా, టీ. ఆ టీ చాలా ఇంకేమన్నా? సార్, మీరు నన్ను ఎన్నో కేసుల నుంచి కాపాడారు. నేను ఎవరినైతే కాపాడానో వాళ్ళందరూ నాకు శత్రువులు. నిన్ను చూడగానే ఏదో ధనవంతుడి కోసం హత్య చేసి వచ్చావేమో అనుకున్నా. ఇక నుంచి నేను హత్యలు చేయను సార్. కూలి కోసం చంపేవాడు మగాడే కాదు. ఒకండి చంపితే 10 మందికి మంచి జరుగుతుందంటే వెళ్ళి చంపేసిరా. ఆత్మరక్షణ కోసం చంపినా న్యాయం ఉంది. నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక హత్య చేయాల్సి వస్తే? ఏంటి, కొత్తగా ఏదైనా ప్లాన్ ఉందా? అయ్యో, అదేం లేదు సార్. థ్యాంక్స్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమీ లేవా? లేదు. జయప్రకాష్ తెలుసా, నాకు కావలసిన అమ్మాయిని సైతానికి పుట్టినవాడెవడో దాన్ని బలవంతం చేసి చంపేశాడు. ఎవరు సార్? అది ఎవరంటే అడిగితే, అది జరిగిన చోట మీలాగా లావుగా ఉండే నలుగురు పారిపోవడాన్ని నేను చూశానండి. వాళ్ళంతా ఇరుక్కోకుండా పోర్రా గోపాలం. బైది బై, ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయా? ఎందుకు? నేను మీకు పార్టీ ఇస్తాను. వద్దు, ఈ అమ్మాయి గురించి మాట్లాడడానికి నేను ఎస్పీ దగ్గరికి వెళుతున్నాను. ఈరోజు పార్టీ అక్కడే.